హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో జానీ మాస్టర్ ఇష్యూ చాలా గట్టిగా నడుస్తుంది, మనందరికీ తెలుసు. ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన కేసు పెట్టారు. సో కేసు ఇప్పుడు వైరల్గా మారింది. అండ్ అలాగే నిన్న పెట్టిన ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్లో కూడా జానీ మాస్టర్ని ఆ కేసు సాల్వ్ అయ్యే వరకు మళ్ళీ ఆయనకి ఏదైతే పదవి ఉందో అక్కడ ఆ పదవి నుంచి ప్రెజెంట్ తాత్కాలికంగానే తీసేస్తున్నట్టుగా చెప్పారు. కానీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా నిషేధించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ కేసుని చూపిస్తూ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి చాలా వాల్యూ ఉంది అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుండగా, అదేవిధంగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా ఇంకొక అభియోగం చేశారు. అదేంటి అంటే గతంలో జల్సా టైంలో జల్సాలో తను ఒక పాత్ర చేయాల్సి ఉండగా అది చేయలేని కారణంగా వాళ్ళు ఇద్దరి మధ్యన ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. బట్ ఇప్పుడు అదే పాయింట్ని పట్టుకొని గతంలో నేను కూడా త్రివిక్రమ్ పైన ఇలాంటి కేసే ఒకటి పెడితే నాకెవరు సపోర్ట్ చేయలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మళ్ళీ ఆ ట్వీట్ వైరల్గా మారింది. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఇందులోకి లాగే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది అయితే మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి కేసులు, లైంగిక వేధింపుల మీద కొరియోగ్రాఫర్లు, డైరెక్టర్లపైన ఇలాంటి అభియోగాలు రావడం, అండ్ జానీ మాస్టర్ది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అయ్యి ఎలాంటి వాదన బయటకు వస్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం అయితే వేచి చూడాల్సి ఉంది. బట్ త్రివిక్రమ్ పైన పూనమ్ కౌర్ చేసిన అభియోగాలు, అదేవిధంగా శేఖర్ మాస్టర్ అండ్ మిగతా వాళ్ళ పైన కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయంటున్నారు, ఏంటి అనేది నిజంగా మనకి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు. బట్ ఒకళ్ళ మీద బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా వేరే వాళ్ళ గురించి కూడా బయటకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇది కుట్రపూరితమైన చర్య అంటూ కొంతమంది అంటుంటే, లేదు జానీ మాస్టర్ గురించి మాకు తెలుసు ఆయన కొంత ఎలాంటి వాడే అంటూ కొంతమంది చెప్తున్నారు. అలాగే తన భార్య పైన కూడా ఇప్పుడు అభియోగాలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. తన భార్యే ఆ అమ్మాయిల్ని తన దగ్గరికి పంపిస్తూ ఉంటారు అంటూ చాలామంది వైరల్గా చేసి మాట్లాడుతున్నారు ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది. మరి తెలిసి తెలియక ఎంతవరకు వాస్తవం అనేది తెలియనప్పుడు మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నిజాలు ఏంటి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పటికే మనం క్యాస్టింగ్ కౌచ్ విషయాల మీద చాలా ఇష్యూస్ చూస్తున్నాం. అదే క్యాస్టింగ్ కౌచ్ కొరియోగ్రాఫర్స్ దాంట్లో కూడా జరుగుతుందా? వాళ్ళ టీంలో ఉన్న అమ్మాయిల్ని కొరియోగ్రాఫర్లు, బడా కొరియోగ్రాఫర్లు వేధిస్తున్నారా, అది నిజమేనా అనేది మనకి ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. సో దీనిపైన చాలామంది కొరియోగ్రాఫర్స్, వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే జానీ మాస్టర్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది, లేదు జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు అంటే, లేదు జానీ మాస్టర్ అమ్మాయిల పిచ్చోడు, ఇలాంటివి జరిగాయి జరుగుతున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు ఆయన గురించి బయటకు వచ్చి. ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రస్తుతానికి మన దగ్గర లేకపోయినా ఛాంబర్లో ఆయనకున్న పదవి నుంచి తాత్కాలికంగా అయితే నిషేధించడం జరిగింది. సో ఈ నిషేధం ఎంతకాలం ఉంటుంది, ఎప్పటికీ కేసు సాల్వ్ అవుతుంది అనేది మటుకు తెలియాల్సి ఉంది. అలాగే రీసెంట్గా జానీ మాస్టర్ మన అందరికీ తెలుసు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. సో ఇప్పుడు మరి ఎలాంటి విచారాల్లోకి లేదంటే ఎలాంటి విషయాల్లోకి ఇది పక్కకు తీసుకెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ వాదన బయటకు వచ్చింది. సో తర్వాత ఆయనకి ఎలాంటి కొరియోగ్రఫీ ఛాన్సెస్ వస్తాయి, ఎలా ఆయన ఇండస్ట్రీలో ముందుకెళ్తాడు అనేది మటుకు మనం వేచి చూడాలి. అండ్ ఆ కేసు సాల్వ్ అయితే కనుక పాజిటివ్గా సాల్వ్ అయితే ఆయనకి బయటకు వచ్చి ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా చూసుకుంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకు వచ్చిన ఆ పేరు బట్టి అలాంటివి చేయలేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే, ఒకవేళ నిజంగా జరిగింది అంటే మటుకు జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. సో జానీ మాస్టర్ జైలుకి వెళ్తారా లేదా సేవ్ అయ్యి బయటకు వస్తారా, ఏం జరుగుతుంది అనేది అఫీషియల్గా మనకు వచ్చే వాదనను బట్టి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, జానీ మాస్టర్ లైఫ్ ఎటు తిరగబోతుంది, ఆయన లైఫ్ పాజిటివ్ వేలో వెళ్తుందా నెగిటివ్ వేలో వెళ్తుందా, అండ్ తన భార్య నిజంగా సపోర్ట్ చేశారా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు రావాలి. సో ఈ సమాధానాల కోసం మనం వేచి చూడాల్సిందే.